కాకరకాయ ఫ్రై. దీనికి కావాల్సినవి కాకరకాయలు 1/2 కేజీ, ఇలా రౌండ్గా తరిగి తీసుకోవాలి. బియ్యపిండి 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ముందుగా కాకరకాయ ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం ఇంకా బియ్యపిండి వేసి బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే కాకరకాయ గింజలు ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయవచ్చు. ఇప్పుడు ఉప్పు కారం సరి చూసుకొని దాని మీద ఒక మూత పెట్టి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా 30 నిమిషాల తర్వాత తీసుకోవాలి. అప్పుడు ఆ మసాలా అంతా దీనికి పట్టి ఉంటుంది. ఇది కానీ మీకు మరీ పొడిగా అనిపిస్తే 1/2 నుంచి 1 టీ స్పూన్ నీళ్ళు కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం ఉండదు. ఎక్కువ కలిపితే జారుగా అయిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి చూసి కలుపుకోండి. ఇప్పుడు కళాయిలో నూనె తీసుకొని అది వేడెక్కిన తర్వాత మన కాకరకాయ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి మీడియం హీట్లో పెట్టుకొని వేయించుకోవాలి. కాకరకాయ ముక్కలు మొత్తం అన్ని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వేసి బ్యాచెస్ వైజ్ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన ముక్కలను కూడా వేయించుకోవాలి. చూసారు కదండి ఎంత ఈజీగా ఉందో, అంతే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.